అక్కినేని నాగార్జున. కొందరు కింగ్ అని పిలుస్తారు, ఇంకొందరు మన్మధుడు అంటారు. కొందరికైతే సైకిల్ చైన్ పట్టుకుని ఊపిన అదే మాస్ ఫాలోయింగ్ ఉన్న శివ కనపడతాడు. అన్నమయ్య రామదాసులానూ కనిపిస్తాడు. అందరూ కలిసి ఇష్టంగా యువ సామ్రాట్ అని పిలుచుకుంటారు. అదేంటో మరి, ఈ గ్రీకు విడుడు ఎలా చూస్తే అలా కనపడతాడు. ఇంతకీ మన మన్మధుడిని ఆ విధంగా చూస్తే ఎందుకు అనిపిస్తుందో. ఏవైనా లక్ కదా అలా ఉండాలంటే. అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం వల్లనే నాగ్ హీరో ఏమనుకోలేదు. తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. మంచి ఈజ్ ఉన్న నటనని ఎప్పటికప్పుడు తనలో డిజాల్వ్ చేసుకుంటూ వస్తున్నాడు. మొదటి సినిమా ఫస్ట్ లుక్ చూడగానే అరే ఇతనే హీరోని నవ్వుకున్న వాళ్ళకి అతి కొద్ది రోజుల్లోనే తన స్టార్డమ్ ఏంటో, తన క్యాపబిలిటీ ఏంటో వెండితెర మీద ఓ వెలుగు వెలిగి మరీ చూపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి విక్రమ్కి ఎవరి మద్దతు అక్కర్లేదు అని మొదటి సినిమాలోనే అన్నట్టు తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. కెరియర్లో డౌన్ అయిన ప్రతిసారి అంతకి పదింతల జోష్తో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. తెలుగు సినిమా రెండవ తరం హీరోల్లో టాప్ లిస్టులో చేరిపోయాడు. ప్రయోగాలు చేసి మెప్పిస్తే ఆకాశానికి ఎత్తుతారు, కానీ ఫెయిల్ అయితే ఈ భయం నాకి తక్కువ అనుకుంటా. మామూలుతనానికి కాస్త దూరం జరిగి కొత్తదనానికి హత్తుకుంటాడు. ఎప్పటికప్పుడు కొత్తగా తనని తాను చెప్పుకుంటూనే ఉంటాడు. కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అలాంటప్పుడే యుద్ధానికి సైనికుడు భయపడొచ్చడేమో కానీ కింగ్ భయపడడు అనే అతని సినిమా డైలాగ్ అతని శైలికి పూర్తిగా సరిపోతుందనిపిస్తుంది. నాగ్ ఆలోచన విధానం, తీసుకునే నిర్ణయాలు కూడా ఎప్పటికప్పుడు ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటాయి. కెరియర్లో పర్లేదనుకుంటున్న టైంలో రామ్ గోపాల్ వర్మ అనే కుర్రోడికి అవకాశం ఇచ్చారు. అది చరిత్ర సృష్టించిన సినిమా అయింది. కానీ నాగ్ వారిని పెట్టుకున్న నమ్మకం అంతకంటే గొప్పది. కృష్ణవంశీతో నిన్నే పెళ్లాడుతా కూడా దాదాపు అలాంటిదే. ఇక అన్నమయ్య లాంటి సినిమాకైతే నాగ్కి ఇవిప్పుడు అవసరమా అన్న వాళ్ళ చేత ఇది మళ్లీ మళ్లీ చూడాల్సిన కళాఖండం అనిపించాడు. ఇలాంటివి కొన్ని చూస్తే నాగ్ది విభిన్న ఆలోచన విధానమని చెప్తప్పదు. అందరూ చెట్టు మీద వాలిన పక్షిని చూస్తారైతే నాగ్ మాత్రం పక్షి కాళ్ల కింద వాలిన చెట్టుని చూస్తాడేమో అనిపిస్తుంది. నిజానికి ఇలాంటి ఆలోచన విధానం, తనలో ఉన్న స్టఫ్, నటనలో ఉన్న ఈజ్, ఇవే తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు ఇచ్చాయి. అలాగే సాధించబోయేటువంటి మరికొన్ని విజయాల కోసం ఇంకొన్ని ఖాళీ పేజీలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఒక పక్క కొడుకులిద్దరూ హీరోలై ఇండస్ట్రీలో తడాకా చూపిస్తున్న ఈ వయసులో కూడా నాగ్ రాగడ ఏమాత్రం తగ్గలేదు సరికదా. అదేంటో చిత్రంగా రోజు రోజుకి అందం పెంచేస్తున్నాడు. ఇటీవల ఇలానే యువ సామ్రాట్ మరిన్ని విజయాలు సాధిస్తారని తనకి ఎన్నో అద్భుతమైనటువంటి తన తెరంగేట్రం చేసిన వాళ్ళందరూ ఎంతో అద్భుతంగా పిలుచుకుంటూ ఉంటారు. నిజంగా అక్కినేని వారసుడిగా ఏ విధంగా నాగేశ్వరరావు తన ప్రాభవాన్ని కంటిన్యూ చేశాడో, దానిని కంటిన్యూ చేస్తున్నది మరి యువ హీరోలు కాదు, మన యువ సామ్రాట్. తర్వాత తన కొడుకులు ఏ విధంగా ఇండస్ట్రీలో వచ్చి ఓ పక్క నాగ చైతన్య, అఖిల్ తమ విజయ అవకాశాలు నమోదు చేసుకుంటున్నారో, అలానే తండ్రి ఏమాత్రం తగ్గకుండా తన పాటికి తాను సినిమాలు చేసుకుంటున్నాడు. దేవదాస్ తనొక ట్రెండ్ సెటర్గా నిలిచింది. అంటే మరి ఒక యూత్ హీరోతో కలిపి తనదైనటువంటి యాక్టింగ్ ని కనపరిచారు. ఇక సినిమాలే కాదు, మరి తన జీవితం కాస్తంత అటు వ్యాపారంలో కూడా నిమగ్నమైంది. మార్ట్ టీవీలో షేర్, అలాగే బిజినెస్ లో కూడా ఎన్నో రకాలుగా నిర్వహిస్తూ ఉన్నారు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఇండస్ట్రీలో అంటే అది ఖచ్చితంగా నాగార్జునే. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సైతం మంచి బిజినెస్ మ్యాన్ గా ఎలా ఉండాలో నాగార్జునను చూసి నేర్చుకోవాలి అంటూ నేనిప్పుడు ఎలా ఉన్నానంటే కాస్త బిజినెస్ నాలెడ్జ్తో దీనికి నాగ్ సహకారమే కారణమని చెబుతూ ఉంటారు. అలా తన సినిమాలే కాదు వ్యాపారంలో కూడా తనకు తానే సాటి అనిపించుకున్నారు. సో తండ్రి కంటే కూడా కాస్త ఒక అడుగు ముందుకేసి నిజంగా తన ఫాలోయింగ్ ని పెంచేసుకున్నాడు. సో మజ్ను తర్వాత ఎంత అద్భుతమైన లేడీస్ ఫాలోయింగ్ ఉందంటే ఇప్పటికీ కూడా నాగ్ని స్పెషల్గా మన్మధుడు అంటూ ఎంతగా ఇంప్రెస్ చేస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. సో తన తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఏమాత్రం కాస్త సడలింపు అనేది ఉండనే ఉండదు. మరి నాగార్జున అంటే అంతే కదా, ఈ గ్రీకు వీరుడు తీసుకునే డెసిషన్స్ ఏవైనా సరే అచ్చంగుతినట్టు ఉంటాయి. ఇక తను నాస్తికవాదిగా ఉన్న కొన్ని కొన్ని పరిస్థితుల కారణంగా తను ఆస్తికుడిగా మారిన సంగతి తెలిసిందే. కాబట్టే అక్కినేని గారు ప్రత్యేకంగా చేసుకునే ఏ నిర్ణయమైనా స్పెషల్గానే ఉంటుంది అని చెబుతారు.
నాగార్జున చూసి లేటెస్ట్ గా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. 1959 ఆగస్టు 29న అక్కినేని గారి జన్మస్థలం మరి చెన్నైలో అంటే తనదైనటువంటి సినిమా కెరీర్ కొనసాగిస్తున్న సమయంలో నాగార్జున పుట్టారు. మరి తన తర్వాత ఇంటర్మీడియట్ విద్యని అక్కడే చదివారు. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ని మద్రాసులో పూర్తి చేశారు. ఇక తన సినిమా కెరీర్ ఎంత అద్భుతంగా ప్రారంభమైంది అంటే 1986 మే 23లో విడుదలైంది విక్రమ్. ఆ తర్వాత కొన్ని ఫ్లాప్లు కొన్ని హిట్లు ఇలా వరుసగా రాగా మరి ఆయన తీసిన సినిమాల్లో హిట్లు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయేవి. అవే మణిరత్నం, గీతాంజలి, రామ్ గోపాల్ వర్మ, శివ, ఇక రాఘవేంద్రరావు గారి అన్నమయ్య, ఇక ఈవివి గారి హలో బ్రదర్, కృష్ణవంశీ నిన్నే పెళ్లాడతా, ఇలా ప్రతి సినిమా ఒక హీరో ఇన్ని రకాలైన పాత్రలు చేయగలగడా అంటే అది మన సక్సెస్ఫుల్ అయినటువంటి నాగార్జున గారికే సొంతమైంది. ఇలా తన తీసే సినిమాలు, ప్రొడక్షన్ హౌస్ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తూ పోయారు. అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు కూడా చూసుకుంటూ తన అద్భుతమైనటువంటి కెరియర్ ని కొనసాగిస్తున్నారు నాగార్జున. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.